సార్ ఆదిలాబాద్ ఆ ఎస్పీగా ఉన్న సమయంలో మీరు ఒక కేసు కోసం ఒక ఊరికి వెళ్తే 5 రోజులు 6 రోజులు మీరు అక్కడే ఉండిపోయేవారని విన్నాను నేను. అంటే అప్పుడు సిస్టమ్ అదేనండి, మాకు ఎస్పీ స్పాట్కి వెళ్ళి అన్ని రోజులు, ఎందుకంటే ఎవరు చేశారో కనుక్కునేది దొరకదు. మా మాన్యువల్లో రాశారు, అలాగా పోలీస్ మాన్యువల్లో మాకు ఎలా నేర్పారంటే ఆ రోజుల్లో ఏమి టెలిఫోన్లు ఏమి ఉండేవి కావు, పత్రికా విలేకరులు లేరు. నేను ఎస్పీ ఆదిలాబాద్గా ఉన్నప్పుడు మాకు ఈనాడు రిపోర్టర్ కానీ ఎవరూ లేరు. నియరెస్ట్ రిపోర్టర్ కపిల రామదాస్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీషు నిజామాబాద్లో ఉండేవాడు. ఆదిలాబాద్ జిల్లా అయితే నిజామాబాద్లో అప్పుడు ఆయన నెలకోసారి వచ్చి ఏమైనా విశేషాలు ఉన్నాయా అని అడిగేవాడు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో ఈనాడు నారాయణస్వామి నేను ఒక ఆయన మంచిర్యాల ఆయన్ని స్ట్రింగర్గా అపాయింట్ చేశారు. అతను మాత్రం ఈ వేంద్రవెల్లి ఇన్సిడెంట్ కవర్ చేయగలిగాడు. అంటే ఐ విట్నెస్గా కాదు, జరిగిన తర్వాత వచ్చాడు. ఎలాగైతే అందరూ వచ్చారో అతను వచ్చాడు, మంచిర్యాల నుంచి వచ్చాడు. సో ఆ రోజుల్లో ఒక నేరం జరిగింది, ఒక డెకరేటివ్ జరిగింది, ఒక మర్డర్ జరిగింది అంటే అది ఎవరు చేశారో తెలుసుకునేంత వరకు ఆ గ్రామంలోనే ఉండిపోయి సాక్షులు క్లూజ్ అంటారు అవన్నీ, అది అంతే, దట్ ఈస్ ద రూల్. అలాగే నేను గుంటూరు జిల్లాలో కూడా ఉదాహరణకు పెదకూరపాడు పోలీస్ స్టేషన్లో 78 ఎలక్షన్ అప్పుడు హిందూ ముస్లిమ్స్ కొట్టుకున్నారు. అప్పుడు ఆ ఎలక్షన్లో కొట్టుకున్నారు కాబట్టి మా ఎస్పీ గారు అన్నారు ఇది మళ్ళీ కొట్టుకుంటారేమో, మీరు ఒక 10 రోజులు అక్కడ ఉండిపోండి అన్నారు. సో ఆ పోలీస్ స్టేషన్లో మడత మంచం మీద అక్కడే పడుకుని 10 రోజులు ఉన్నాను నేను. అక్కడ బతకూరపాడు పోలీస్ స్టేషన్లోనే వరాండాలో పడుకున్నాం. కరెంటు లేదు అప్పుడు, పెట్రోమాక్స్ లైట్లు, సో లెట్రిన్లు అవి లేవు, అలాగ పొలాలకి అది వెళ్ళాల్సిందే. సో అప్పుడు రూల్ అది, కేసు ఇంకోటి ఏదన్నా మోర్ ఇంపార్టెంట్ కేసు వస్తే అప్పుడు అక్కడికి వెళ్ళాలి, లేదంటే ఇది తేల్చేయాలి ఎవరు చేశారు ఈ నేరం పరిష్కరించి తీరాల్సిందే తీరాల్సిందే. సార్, శ్రీకాకుళం అనగానే అక్కడ అందరూ బీసీలు అంటారు, మరి అందరూ షావుకారులు, అసలు ఏంటి సార్, అసలు ఎట్లా మీరు వాళ్ళని ఏంటి సార్? అంటే ఆ జిల్లాలో నిజంగానే బీసీలు అనేవాళ్ళు చాలా తక్కువ మంది. పొలిటికల్లీ వెరీ పవర్ఫుల్ పీపుల్ ఏం చేశారంటే అప్పటి పాలిటీషియన్స్ ముఖ్యమంత్రులను పట్టుకుని వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు ఉంటే మనం చాలా ఈజీగా ఉద్యోగాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్లు ఇవి వస్తాయి కాబట్టి చాలా అగ్రెసివ్గా అక్కడ బ్రాహ్మిన్స్లాగా ఉంటారు కాళింగులు అనేవాళ్ళు. వాళ్ళు శ్రీముఖలింగంలో ట్రెడిషనల్గా వాళ్ళే ప్రీస్ట్లు, అసలు బ్రాహ్మిన్స్ రారు, కాళింగులే పూజారులు. పూజారులు వాళ్ళు ద్విజులు, బ్రహ్మాండ ప్రతి కాళింగులకి జన్యం ఉంటుంది. వాళ్ళు బ్రహ్మాండంగా సంస్కృత మంత్రాలు చెప్తారు, తెల్లగా అందంగా ఉంటారు. అయితే వాళ్ళలో ఒక ఊరిలో కింతల్ అని ఒక ఊరు ఉంది పొందూరు మండలం, ఆ కింతల్లో వాళ్ళు మాత్రం మోసాలు చేస్తారు. సో బ్రిటిష్ వాళ్ళు కాళింగాస్ ఆఫ్ కింతలి అని ఒక అని వాళ్ళని క్రిమినల్ ట్రైబ్ కింద డిక్లేర్ చేశారు, క్రిమినల్ ట్రైబ్ కింద. సో దాంతో వీళ్ళు ఏమన్నారంటే కాళింగ అంటే వాళ్ళు బీసీలేనండి, ఎందుకంటే చూసారా మాలో కొంతమంది నేరాలు కూడా చేశారు కాబట్టి. కాళింగాల్లో 2 రకాలు ఉంటాయి, కింతల కాళింగాలని, కాళింగాస్ ఆఫ్ కింతలి కాకుండా కింతల కాళింగాస్ అని, బూరగాం కాళింగాస్ అని 2 ఉంటారు. కింతల కాళింగా అని ఎవరన్నా అన్నారంటే అతను బీసీ చేసేయండి అన్నారు. అప్పటికి 8 ఇప్పుడు ఈ యొక్క కాళింగాస్ ఎంత పవర్ఫుల్ అంటే బొడ్డేపల్లి రాజగోపాలరావు అని 8 సార్లు లోక్సభ ఆయన, నేను ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన లోక్సభ, దాని తర్వాత దాని ముందు 52లో ఆయన ఎస్పీ లోక్సభ ఎంపీ ఫస్ట్ ఎలక్షన్ అక్కడి నుంచి అలాగ. సో ఆయన కాళింగలే, సో దొరగారు కూడా కాళింగ్ ఆయన కూడా దొరగారు కాళింగ్ వీళ్ళంతా బాగా చదువుకునేవారు. పిల్లి కృపారాణి గారు ఏకంగా కేంద్ర మంత్రి చేశారు, ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్. సో అదొక కారణం. రెండో కారణం కొప్పుల వెలమ అని ఒక కాస్ట్ ఉంటుంది, ధర్మాన ప్రసాదరావు వాళ్ళు వీళ్ళు కింజరాపు ఎర్రన్నాయుడు వాళ్ళు పొలిటికలీ వెరీ పవర్ఫుల్ ఎంపీలు, ఒకవేళ కాళింగులు కాకపోతే వాళ్ళు అవుతారు
ఎర్రనాయుడు గారు అయ్యారు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎంపీ. సో వీళ్ళిద్దరూ కలిస్తే ఆ జనాభాలో సుమారు 60% ఉంటారు శ్రీకాకుళం జనాభాలో. ఇంకో 20% నార్త్లో సోంపేట ఏరియాలో సిగిడీలు అంటారు, అంటే సిట్టి బలిజాలు, లఘౌత రచ్చన గారు వాళ్ళు నిజంగానే బీసీస్. ఇది కాకుండా ఇచ్చాపురం ఏరియాలో రెడ్డిక అని ఒక కాస్ట్ ఉంటుంది, వారి పేరులో రెడ్డి అని ఉంటుంది, బట్ వాళ్ళకి ఈ రాయలసీమ రెడ్డికి కానీ కోస్టల్ ఆంధ్ర రెడ్డిస్ కానీ ఏం సంబంధం లేదు, వాళ్ళు కూడా బీసీలు. పి హరియప్పుడు రెడ్డిని ఆయన ఎమ్మెల్యే చేశారు. సో ఇప్పుడు ఆ జిల్లా ఎలా ఉంటుందంటే నాన్ బీసీస్ కేవలం 90% మంది బీసీలే అక్కడ. సో బీసీలే ఎమ్మెల్యే అవుతారు, ఎంపీలు అవుతారు. నాన్ బీసీలు ఎవరు అంటే తెలగ అని ఒక కులం ఉంటుంది, వాళ్ళు మళ్ళీ తిరిగి తూర్పు కాపులు అని అనిపించుకోరు. తూర్పు కాపులు అక్కడ మళ్ళీ అదొక బీసీ, వాళ్ళు కూడా మంత్రులు అవి అవుతారు వాళ్ళంతా. సో ఇది కాకుండా బ్రాహ్మిన్స్ కొంతమంది, ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య అసలు అసెంబ్లీలో ఎవరు బ్రాహ్మిన్స్ లేరు, కానీ నేను ఎస్పీగా ఉన్నప్పుడు టెక్కలి ఎమ్మెల్యే కే అప్పల నరసింహ భుక్త అని ఒక ఆయన బ్రాహ్మిన్, కేఎన్ భుక్త ఆయన ఒక్కడే బ్రాహ్మిన్, మిగిలిన వాళ్ళంతా బీసీలే, ఇంకెవరు ఛాన్సే లేదు. అఫ్కోర్స్ వీళ్ళందరికీ పెద్ద లీడర్ గౌతులచ్చన్ గారు, ఆయన అప్పుడప్పుడు మా ఆఫీస్కి వస్తుండేవాళ్ళు, అప్పటికే వృద్ధులు బట్ ఆయన చాలా సీనియర్, రాజగోపాలాచారి కంటెంపరీ ఆయన. సో ఆయన బీసీ లీడర్, చాలా పెద్ద బీసీ లీడర్, చాలా పెద్ద లీడర్. సో ఆ జిల్లాలో బీసీస్ డామినేషన్ టోటల్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ బీసీ మీరు సర్పంచ్ కూడా అవడం కష్టం, అంతే అంతే. ఎందుకంటే త్రిపుర అని వెంకటరత్నం ఒక ఆవిడ ఉండేది, వాళ్ళు పాపం వాళ్ళెవరో అంత నిలదు, ఆవిడ ఒక్కసారి ఎమ్మెల్యే అయింది టీడీపీ తరపున, నాదెండ్ల గారి వర్గంలోకి వెళ్ళి ఒక నెల మంత్రి అంతే. కానీ ఆవిడ వాళ్ళ నాన్నగారు పాపం చాలా మంచి పాపులర్ మ్యాన్, బట్ ఆయన ఎమ్మెల్యే అవ్వలేకపోయారు, ఈవిడ కూడా ఓన్లీ టీడీపీ టైంలోనే అయింది ఎమ్మెల్యే, ఆ తర్వాత ఇంకా అవ్వలే. సో అందువల్ల ఆ జిల్లా కొంచెం కాస్ట్ వైజ్ బీసీ డామినేషన్ అక్కడ. మీరు ఇంత దీనిలో అక్కడ రౌడీజ్ అని మీరు రూపుమాపారని, అక్కడ ఈ నక్సల్ సమస్యను కూడా మీరు పారద్రోలేరని. పారద్రోలడానికి అప్పటికే మా ముందు పనిచేసిన డివిఎల్ఎన్ రామకృష్ణారావు గారని, ఆర్ ప్రభాకర్ రావు గారని వాళ్ళ టైంలోనే చాలా మట్టుకు కంట్రోల్ చేసేసారు. నేను వచ్చేసరికి పెద్ద అంత ఎక్కువ నక్సల్ వైలెన్స్ లేదు, ఎందుకంటే అప్పటికే వీళ్ళందరూ చనిపోయారు. ఆదిభట్ల కైలాసం చనిపోయాడు, వెంపటాపు సత్యం చనిపోయాడు, వంగపాడు ప్రసాదరావు జైల్లో ఉన్నాడు, ఆ నాగభూషణ పట్నాయక్ అప్పటికి జైలుకి వెళ్ళిపోయాడు. సో పెద్ద వాళ్ళతో అంత హెడేక్ అనిపించలేదు. కానీ ఈ పొలిటికల్ రౌడీజం, కాశీబుగ్గ అనబడు పలాస, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పేరు పలాస, ఈజ్ ది రెవెన్యూ విలేజ్ అనమాట, అక్కడ కొంచెం రౌడీజం ఉండేది. అంటే జీడి వ్యాపారం వల్ల రౌడీజం ఉండేదని అంటారు సార్? జీడి వ్యాపారం వల్ల, అదర్వైజ్ ఆల్సో ద రౌడీస్ వర్ దెమ్సెల్స్ సపోర్టెడ్ బై ది పాలిటీషియన్స్, ఎమ్మెల్యే వర్గం, ఎక్స్ఎమ్మెల్యే వర్గం, ఇదొక రౌడీ. లైక్ విజయవాడలో ఎలాగ వంగవీటి రాధ అని ఒక ఆయన ఉండేవాళ్ళు. సో ఆ రాధ ఒక వర్గం, తర్వాత ఈ కమ్యూనిస్టుల వర్గం ఇంకోటి, అలాగ మాటలు చలసాని వెంకటరత్నం, వెంకటరత్నం. సో ఆ టైప్ ఆఫ్ రౌడీజం ఉండేది, బట్ మాకు జ్యుడిషియరీ బాగా హెల్ప్ చేసేది కాబట్టి ఏ కేసులు పెట్టినా టక్మని వాళ్ళు జైలు శిక్ష అది వేసేవారు. మీరు అసలు వస్తే టెర్రర్ అసలు పారిపోయేవాళ్ళని అంటారు శ్రీకాకుళం జిల్లాలో మీరు కనిపిస్తే అసలు? అంటే కేసులు పెట్టి మా జిల్లా జడ్జీలు కూడా చాలా ప్రాంప్ట్గా చేసేవాళ్ళు. అందులో అయ్యప్ప పాండురంగారావు అని ఒక ఆయన జడ్జి గారు ఉండేవారు, తర్వాత ఒక రాజుగారు ఉండేవారు. సో వాళ్ళు ఏమిటంటే కింద ఉన్న మ్యాజిస్ట్రేట్లు ఊరికే డిలే చేస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు, ఛార్జ్షీట్ పెట్టారంటే గబగబా ట్రయల్ అవ్వాల్సిందే, శిక్ష పడాల్సిందే. సో అప్పుడు పరిస్థితులు కూడా ఇంత ఎక్కువ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ కోర్ట్స్ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.